తీర ప్రాంత సంరక్షణలో ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక భూమిక పోషించే మడ అడవులను జగన్ సర్కారు నాశనం చేసింది. ప్రభుత్వం చేసింది తప్పని సాక్షాత్తు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆక్షేపించిన మడాడవులను పునరుద్దరించి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తేవాలని ఆదేశించినా ఖాతరు చేయలేదు. పేదలకు ఇళ్ల ముసుగులో కాకినాడలో వైఎస్సార్సీపీ నాయకులు చేసిన పర్యావరణ విధ్వంసకాండ కొన్ని వందల మంది మత్స్యకారుల కడుపు కొట్టింది. ఏకంగా 58 ఎకరాల్లో మడాడవుల్ని నరకేయడంతో మత్స్యకారుల ఉపాధికి గంటిపడింది. మడవనాల్ని పునరుద్దరించాలని ఎన్జీటీ ఆదేశించినా ప్రభుత్వం ఆ పనులు చేయకుండా ఏవేవో సాకులు చెప్తోంది. కాకినాడ దుమ్మలపేట సమీపంలో 90 ఎకరాల విస్తీర్ణంలో మడాడవులు విస్తరించి ఉన్నాయి. ఏటా జలచరాల వేటకు విరామం ప్రకటించే సమయంలో మత్స్యకారులు మడాడవుల్లోనే చిన్న చిన్న చేపలు పట్టుకుని జీవనోపాధి సాగిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్సార్సీపీ నాయకులు మడాడవుల్ని మట్టి దిబ్బలుగా మార్చేశారు. పేదల ఇళ్ల స్థలాల పేరిట 58 ఎకరాల్లో మెరక పనులు చేయించి లేఅవుట్ వేయించారు. మడాడవుల్ని నాశనం చేస్తే 54,000 మంది జీవనోపాధికి విఘాతమని అప్పట్లో మొత్తుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లెక్క పెట్టకుండా నాశనం చేశారని మత్స్యకారులు మండిపడిపోతున్నారు. మడాడవులు ఉండాల్సిన చోట ప్రస్తుతం ముళ్లకంప, పిచ్చి మొక్కలు మొలచాయి. మడ మొక్కలు బతకాలంటే 1.2 మీటర్ల ఎత్తున పోసిన 3,10,000 క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్ ను తొలగించాలి. ఈ పనులకు 9 ఫిబ్రవరి ఒకసారి, 6 ఏప్రిల్ మరోసారి వేలం నిర్వహిస్తామన్నా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈలోగా ఎన్నికల హడావిడిలో యంత్రాంగం నిమగ్నమవడంతో మడ వ్యవహారం పక్కకు పోయిందని, మత్స్యకారుల జీవనోపాధి గాలిలో దీపంలా మారిందని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.